हाई दिस इज पद्मजा रालपल्ली वेलकम बैक टू अवर चैनल वीडियो एंटे नैन फ्रेंड्स अंड फैमिली तो अंदर कल 15 मेंबर्स दाका मैं काशी टूर वेला काशी टू अयोध्या 1 वीक टूर प्ला इंक्लूडिंग ट्रावल तो कल जर्नी तो 10 डेस अन्न सो मैं तिरुपति बैलदेरी काशी स्पेषल ट्रैन विजयवाड़ी काशी ट्रैन बैलदेरी वाराणसी ट्रैन सो విజయవాడలో చేరుకున్నాము. విజయవాడలో మాకు చాలా టైం ఉండింది. సో అక్కడ మాకు కనకదుర్గమ్మ దర్శనం కూడా అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. సో తర్వాత మా ట్రైన్ వచ్చింది. ట్రైన్ ఎక్కి బయలుదేరి తర్వాత మేము వారణాసి బయలుదేరాము. సో వారణాసిలో మేము ముందుగా ఒక దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్ అనేసి ఒక జంక్షన్ ఉంటుంది వారణాసిలో ఉత్తరప్రదేశ్లో. సో అక్కడొచ్చి అక్కడ దిగేశామన్నమాట. అక్కడ దిగిన తర్వాత అక్కడి నుంచి ఆటోలో బయలుదేరి వారణాసికి వెళ్ళాము కాశీకి. సో అక్కడ వచ్చేసి మేము ఒక ఆల్రెడీ ఒక రూమ్స్ అదే గెస్ట్ హౌస్ లాగా ఉంటాయి అక్కడంతా గెస్ట్ హౌస్ బుక్ చేసుకొని ఉన్నాము. అది బాగాలేదని మళ్ళీ ఇక్కడ ఈ సంకట గెస్ట్ హౌస్ బాగుండింది అది చూసుకున్నాము. చాలా బాగుంది, కొంచెం డీసెంట్గానే ఉంటాయి. అక్కడంతా హైఫైగా రూమ్స్ దొరకాలంటే చాలా కష్టం అన్నమాట. చాలా దూరం ఉంటాయో ఏమో తెలియదు, కానీ మోస్ట్లీ ఇక్కడ ఈ గుడి పక్కనే ఉంటాయి, ఈ చుట్టుపక్కలనే ఉంటాయి అన్నమాట. ఈ గెస్ట్ హౌస్లంతా అన్నపూర్ణ గెస్ట్ హౌస్ అట్లాంటివన్నీ ఉంటాయి. చాలామంది అన్నపూర్ణ గెస్ట్ హౌస్లోనే దిగుతారు. మేము వచ్చేసి ఇటుపక్క లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట సంకట గెస్ట్ హౌస్ అనేసి. ఇది మణికర్ణిక ఘాట్కి వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట ఈ సంకట గెస్ట్ హౌస్. బాగుండింది, రూమ్స్ కూడా రీజనబుల్గా ఉండింది, రేట్స్ అంతా కూడా 4 బెడ్స్ ఉండేవి ఉన్నాయి, 6 బెడ్స్ ఉండేవి అట్లా ఉంటాయన్నమాట. అంటే డబుల్ కాట్ బెడ్స్. సో దానికి మేము ఒకటి వచ్చి 4 బెడ్స్ డబుల్ కాట్ బెడ్స్ 4 ఉండేవి, ఇంకొకటి వచ్చేసి 6 బెడ్స్ ఉండేవి తీసుకున్నాము. సో 6 బెడ్స్ ఉండేది వచ్చేసి 6000 అన్నమాట అనుకుంటా, ఎగ్జాక్ట్గా తెలీదు. సో అట్లాంటి 4000 6000 అలా ఉన్నాయన్నమాట బెడ్స్ అయితే, రూమ్స్ పెద్ద రూము చిన్న రూమ్స్ అట్లాంటివి. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అవ్వలేదు, ఎందుకంటే గంగా స్నానం చేసిన తర్వాత ఒకేసారి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి మళ్ళీ దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. సో మేము దిగిన ప్లేస్ వచ్చేసి మణికర్ణిక ఘాట్కి దగ్గరలో ఉంటుంది, ప్లస్ గుడికి కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మేము రూమ్ నుంచి కింద దిగంగానే గుడి ఎంట్రన్స్ అంటే లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్ వస్తుందన్నమాట. ఇప్పుడైతే మేము మణికర్ణిక ఘాట్కి వచ్చేసినాము. ఇక్కడ గంగా స్నానం చేద్దామనేసి మణికర్ణిక ఘాట్ దగ్గరకు వచ్చున్నాము. సో ఇక్కడ మణికర్ణిక ఘాట్లో స్నానాలంతా అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ దర్శనానికి వెళ్తాము. ఇక్కడ పిండ ప్రదానాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మణికర్ణిక ఘాట్లో అయితే ఇట్లా బోటింగ్ అంతా కూడా చాలా బాగుంది. బోటింగ్ ఇంకా మేము దర్శనంకి వెళ్ళాలి స్నానం అంతా అయిన తర్వాత గంగా స్నానం. ఇక్కడంతా మణికర్ణిక ఘాట్ దగ్గర పిండ ప్రదానాలు చేస్తున్నారు పితృదేవతలకి. ఇక్కడ కూడా చేస్తూ ఉన్నారు పిండ ప్రదానాలు. పిండ ప్రదానం చేసుకునే వాళ్ళు చాలా బార్గెన్ చేయాలి ఆ పూజారుల దగ్గర, చాలా రేట్లు ఎక్కువ చెప్తారు వాళ్ళు. సో మనం హాఫ్ రేట్ కన్నా కూడా తగ్గించి అడగాల్సి వస్తుంది. గంగే చ యమునే చ కృష్ణే గోదావరి నర్మదా సింధు కావేరి జల్మసిం సన్నిధిం కురు. నర్మదా సింధు కావేరి జల్మసిం సన్నిధిం కురు. మహాదేవ్ శంభో శంకర హరహర మహాదేవ్ శంభో శంకర. వీడియో
సో మాకు గంగా స్నానం అంతా అయిన తర్వాత మేము రూమ్ కి వెళ్ళిపోయినాము ఫ్రెష్ అప్ అయి రావడానికి సో ఇక్కడ వచ్చేసి ఒక చిన్న శివాలయం లాగా ఉంది ఇక్కడ కూడా శివలింగాలన్నీ చాలా ఉన్నాయి ప్రతిష్ఠించున్నారు సో ఎక్కడ ఎక్కడ అంటే అక్కడ ఉంటాయి ఇక్కడ కాశీలో మాత్రం చాలా చోట్ల శివలింగాలు చిన్న చిన్న శివలింగాలు అట్లా పెట్టి ఉంటారన్నమాట సో ప్రతిష్ఠించి ఉంటారు చాలా చోట్ల ఉంటాయి చిన్న చిన్న గల్లీల్లో కూడా చాలా ఉంటాయి అన్నమాట చాలా చోట్ల సో ఇక్కడ వచ్చేసి మణికర్ణిక ఘాట్ లో మేము టీ తాగడానికి అనేసి ఫ్రెష్ అప్ అయి వస్తున్నాము సో ఈ ఘాట్లో ఈ కట్టలన్నీ పేర్చున్నారు కదా ఇవన్నీ శవాలని కాల్చడానికి అనమాట సో 24 అవర్స్ ఇక్కడ శవాలు కాలుస్తూనే ఉంటారు ఈ మణికర్ణిక ఘాట్ అండ్ ఇంకొక ఘాట్లో హరిచంద్ర ఘాట్లో ఇక్కడ ఎప్పుడూ 24 అవర్స్ కాలుస్తూనే ఉంటారంట ఈ రెండే ఫేమస్ అంట ఇక్కడ ఇక్కడ కాలిన శవాలకి పుణ్యం వస్తుంది అనేసి ఒక నమ్మకము ఎక్కడెక్కడో బయట నుంచి కూడా తెచ్చి ఇక్కడ కాలుస్తూ ఉంటారంట నైట్లలో కూడా వచ్చి కాలుస్తూ ఉంటారు తెస్తూ ఉంటారు శవాలు సో అది ఇది ఇక్కడ నార్మల్ అయిపోయింది సో మేము ఇంకా టీ తాగడానికి అనేసి ఇక్కడ ఆ లైన్లోనే ఒక చిన్న టీ షాప్ ఉంది అక్కడికి వచ్చాము ఇక్కడ ఒక మట్టి పాత్రలో మట్టి గ్లాసులలో ఇస్తారనమాట టీ చాలా బాగుంటుంది వేడిగా వీడియో వీడియో చిప్పలో చాయ్ లాలు ప్రసాద్ అంత వేడిగా ఉందో ఇప్పుడు మేము టీ తాగేసి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము దర్శనం వచ్చేసి మాకు గెస్ట్ హౌస్కి ఎదురుగానే ఆపోజిట్లోనే ఉంటుంది జస్ట్ గడప దిగి ఎక్కడమే అనమాట అంత దగ్గర ఉండే గెస్ట్ హౌస్ మాకు చాలా ఈజీగా ఉండింది కంఫర్ట్గా వాకబుల్ డిస్టెన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట గేట్ లోపలికి వెళ్ళిన ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉండే ద్వారం అనమాట ఇది ఇప్పుడు లోపల ఇక్కడి నుంచి నేను చూస్తామంటే మణికర్ణిక ఘాట్లో ఉండే శవాలను పేల్చే పెద్ద బిల్డింగ్ కూడా కనిపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఈ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట గుడికి ఈ గుడికి ఎంట్రన్స్కి నేరుగా ఉండే ఘాట్ వచ్చేసి లలిత ఘాట్ అంట సో ఇక్కడ వచ్చేసి లలిత ఘాట్కి ఆపోజిట్లో ఉంటుంది ఎంట్రన్స్ ఇది అనమాట ఎవరైనా ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచే ఎంటర్ అవ్వాలా ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేస్తున్నారు టెంపుల్ అయితే ఇంతకుముందు అంతా అస్సలు ఇట్లా ఉండేది కాదంట చెప్పారు అన్నా ఇది మణికర్ణిక ఘాట ఇది ఏదో ఘాట్ లలిత ఘాట అవునవును సో ఇక్కడ వచ్చే టూరిస్టులు అందరూ చాలామంది కాశీ దర్శనం చేసుకొని అయోధ్యకి వెళ్తున్నారు చాలామంది ఇట్లే ప్లాన్ చేస్తున్నారనమాట కాశీ టు అయోధ్య కాశీ నుంచి కాశీ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ చుట్టుపక్కల ఉండే కొంచెం చిన్న టూరిజం ప్లేసెస్ అంతా చాలా ఉన్నాయి సో అవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ అయోధ్యకి వెళ్తున్నారు సో మేము కూడా అలాగే ప్లాన్ చేసినామన్నమాట ఫస్ట్ కాశీ చూసుకొని సెకండ్ డే వచ్చేసి చుట్టుపక్కల ఉండే టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకొని థర్డ్ డే వచ్చేసి ఇంకొక నైమిషారణ్యం అనేసి ఇంకొక ప్లేస్ ఉంది అది అక్కడికి వెళ్ళాము తర్వాత వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ అయోధ్యకి వెళ్ళామన్నమాట అయోధ్యలో ఒక వన్ డే ఉన్నాము సో అది మా టూర్ ప్లాన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ కాశీలో దర్శనం అంతా ఫస్ట్ డే దర్శనం అయిపోయింది ఇక్కడ వచ్చేసి దర్శనం అయిన తర్వాత మళ్ళీ మేము లలిత ఘాట్కు స్టెప్స్ మీద కూర్చొని ఉన్నాము కూర్చుంటే అక్కడి నుంచి చూస్తే ఇక్కడ మణికర్ణిక ఘాట్లో వచ్చే శవాలంతా కాల్చేది అదంతా బాగా కనిపిస్తుంది ఇక్కడ చెప్పాను కదా 24 అవర్స్ ఇక్కడ శవాలు కాలుతూనే ఉంటాయి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ తెచ్చి కాలుస్తూ ఉంటారు నైట్లో కూడా ఆ దారిలో వెళ్తూనే ఉంటాయి అన్నమాట సో ఒక్క ఫోటోలు కూడా లేదు పాపం కూర్చొని తీసిన ఉండు ఒక నిమిషం మళ్ళీ అందంగా లేనా అంటావా
బాయ్ నన్ను తీరా మిమ్మల్ని మర్చిపోతామా లవ్ బర్డ్స్ మీరు ఫేస్ ఇట్లా తిప్పితే కదమ్మా సార్ మీరు ఇప్పుడైతే మేము బోటింగ్కి వెళ్ళామన్నమాట ఈవినింగ్. ఇక్కడ కూడా చాలా బార్గెన్ చేయాల్సి వస్తుంది. బోటింగ్ ప్రైస్ వచ్చేసి రేట్లు చాలా విపరీతంగా చెప్తారు. సో మనము ఈచ్ పర్సన్కి మేము 200 ఇచ్చామన్నమాట బోటింగ్కి. సో అది బోటింగ్కి వచ్చేసి బోట్ను బట్టి కూడా రేట్స్ మారుతూ ఉంటాయి. కొంచెం బాగా డెకరేట్ చేసి లైట్స్ పూలు అన్నీ డెకరేట్ చేసి ఉండే వాటికి ఒక్కొక్క రేట్ ఉంటుంది. అదే షిప్ లాగా ఉండే వాటికైతే ఇంకొక రేట్ ఉంటుంది. ఇది వచ్చేసి మాకు 500 చెప్పి 400 నుంచి 200 వరకు వచ్చినారు అన్నమాట. ఈ 200 తీసుకున్నారు పర్ పర్సన్. సో ఇక్కడ బోటింగ్లో నుంచే మేము గంగా హారతి కూడా చూసినామన్నమాట. ఎందుకంటే మాకు టైం అయిపోయింది. మేము యాక్చువల్గా బోటింగ్ అంతా చూసుకొని గంగా హారతికి స్టెప్స్ మీద కూర్చుందాం అనుకున్నాము. స్టెప్స్ దగ్గర కూర్చుంటే బాగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది చూడడానికి గంగా హారతి. సో మాకైతే టైం అయిపోయింది కాబట్టి బోటింగ్ జనాలు వచ్చేసరికి లేట్ అయిపోయింది. అంతా జనాలు ఫుల్ అయ్యేంత వరకు వాళ్ళు కదలరు అన్నమాట, అందుకని లేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈవినింగ్ 6 to 6:30 లోపల స్టార్ట్ చేస్తారనమాట గంగా హారతి. ఇక్కడ గంగా హారతి టైంలో బోట్ షికారు ఉండదు, ఒక చోట నిలిపేస్తారనమాట. నిలిపేసి అక్కడి నుంచి బోట్లో నుంచే చూపిస్తారు గంగా హారతి అంతా. సో అలా జరిగిందనమాట మాకు కూడా గంగా హారతి. కాకపోతే చాలా బాగుంటుంది. కాకపోతే మాకు మా బోట్ వచ్చేసి కొంచెం వెనకాల ఉండిపోయింది, అంత క్లియర్గా కనిపించలేదు. ఆ వీడియోలో బాగా జూమ్ చేసి చూసి వీడియో తీసుకున్నాను. సో కొంచెం బాగా కనిపించింది, కొంచెం దూరంగా నుంచి చూడాల్సి వస్తుంది. అదే మనం స్టెప్స్ మీద కూర్చొని చూసినామంటే చాలా బాగుంటుంది. సో ఎవరైనా ప్లాన్ చేసుకుని కూర్చుంటే బాగుంటుంది అన్నమాట. దర్శనము బోటింగ్ అంతా అయ్యి ఒకరోజు నైట్ బోటింగ్ పెట్టుకొని ఒక టైంలో గంగా హారతి చూసుకున్నామంటే ఆ టైంలో చాలా బాగుంటుంది. సో అలా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బోటింగ్ కూడా నైట్ టైమ్స్ చాలా బాగుంటుంది. ఇట్లా నైట్ టైమ్స్లో లైట్స్ అవన్నీ బాగా డెకరేట్ చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికైతే. సో ఇది ఒక టైంలో ఒకరోజు చూసుకోవచ్చు, ఇంకొక రోజు గంగా హారతి డైరెక్ట్గా చూసే స్టెప్స్ మీద కూర్చొని చూసేలాగా ప్లాన్ చేసుకోండి. ఇదన్నమాట. మేము మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా దర్శనం చేసుకొని మళ్ళీ వేరే టెంపుల్స్కి వెళ్ళాము. సో ఇక్కడ దర్శనం అంతా అయిన తర్వాత మళ్ళీ మేము పక్కనే విశాలాక్షమ్మ అమ్మవారు, అన్నపూర్ణేశ్వరి అమ్మవారు దర్శనం చేసుకున్నాము. సో ఇదన్నమాట మా ఫస్ట్ డే ప్లాన్ వచ్చేసి టూర్ ప్లాన్, ట్రిప్ ప్లాన్. సో ఇప్పుడు గంగా హారతి స్టార్ట్ అయిపోయింది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఒక రకరకాలుగా ఉంటుంది అన్నమాట ఈ గంగా హారతి. చాలాసేపు చేస్తారు, దాదాపు 30 నిమిషాల పైన చేస్తారనమాట, హారతి ఇస్తారు గంగకి. సో ఇప్పుడు చూసే వాళ్ళందరూ దండం పెట్టుకోండి, చాలా డైరెక్ట్గా చూసినంత ఫలం వస్తుందన్నమాట. సో జీవితంలో ఒక్కసారైనా కాశీ దర్శనం చేసుకోవాలి అనేసి అని అనిపిస్తుంది. సో చాలా పుణ్యం వస్తుందంట. ఘట్టా
ఇక్కడ చాలా ఘాట్స్ ఉంటాయంట, దాదాపు 80 ఘాట్స్ పైనే ఉంటాయి. కాకపోతే మనకు అన్నీ చూపించరు, కొన్ని మాత్రమే చూపిస్తారు. సో అంత దూరం వీళ్ళు వెళ్ళరన్నమాట. వీళ్ళు ఏ ఘాట్లో వెళ్తూ ఉన్నాము అనేది కూడా చెప్పరు, ఎందుకంటే అవి దగ్గరలో ఉంటాయి. ప్రతి అడుగుకి 2 అడుగులకి 5 అడుగులకి అట్లా ఒక్కొక్క ఘాట్ వస్తూ ఉంటుంది. సో అందుకని మనమే చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది మనం అక్కడ హిందీలో రాసుంటా, కాకపోతే దూరంగా నుంచి మనకి అంత సరిగ్గా కనిపించదు. సో చూస్తూ వెళ్ళాలి. గంగా మహల్ ఘాట్. గంగా మహల్ ఘాట్ Thank you.
కాశీ మెయిన్ టెంపుల్కి వచ్చిందాం. విశ్వనాథ స్వామి స్వామి టెంపుల్, కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్. మెయిన్ టెంపుల్ అక్కడ ఉంటుంది. చెప్పలేదు. ఏమ ఇక్కడ దర్శనం అయితే కొంచెం ఫ్రీగానే ఉంటుంది నైట్ టైమ్స్లో. మార్నింగ్ టైమ్స్లో అయితే ఎక్కువ రష్గా ఉంటుంది. టికెట్స్ అయితే 300 టికెట్స్ అలా కూడా ఉన్నాయి. ఫ్రీ టికెట్స్, ఫ్రీ లైన్ కూడా ఉంది, ఫ్రీ క్యూ లైన్ కూడా ఉంది. కొంచెం లేట్ అవుతుంది. సో అదే నైట్ టైమ్స్లో దర్శనం అయితే ఈజీగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. కాకపోతే దర్శనం ఈజీగా త్వరగా వచ్చేయచ్చు. అదే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే స్పర్శ దర్శనం కూడా దొరుకుతుందంట, ఇస్తారు. సో మనము ఎప్పుడు ఎవరైనా స్పర్శ దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్ళచ్చు. సో మేమైతే పొద్దున్న ఒకసారి వెళ్ళాము. ఇప్పుడు నైట్ టైమ్ బోటింగ్ అంతా అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చాము దర్శనానికి. ఇక్కడ ఇప్పుడు ఫ్రీగా ఉంది. కెమెరా అదే ఫోన్ కూడా మేము లోపలికి తీసుకెళ్ళాము. మరీ లోపలికి కాకుండా ఇక్కడ లోపల ఒక లాకర్ ఉంటుంది, ఆ లాకర్లో పెట్టేసేయచ్చు. సో ఇదన్నమాట ఇప్పుడు చూపిస్తుండేది మెయిన్ టెంపుల్ అన్నమాట, కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్. లోపల అక్కడ ఉంటారు స్వామి, స్వామివారు అక్కడ. ఇది అయితే ఇప్పుడైతే బాగా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు ఈ టెంపుల్ని. ఇంతకుముందు అయితే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఇలా ఉండేది కాదంట, సందులు సందులుగా ఉండి. అసలు మెయిన్ టెంపుల్ ఎక్కడుందో కూడా గుర్తుపట్టలేనంతగా సందులు సందుల్లో ఒక చిన్న అట్లా ఉంటుందన్నమాట, అట్లా ఉంటుందంట. ఇప్పుడైతే చాలా బాగా డెవలప్ చేస్తున్నారు, నీట్గా కూడా ఉంది. చాలా గుడి వరకు బాగుంది నీట్గా టెంపుల్ లోపలంతా. సో పక్కన అదే కాశీ అదే ఈ టెంపుల్ బయట వెళ్ళినామంటే సన్న సందులు, అదే కాశీ విశాలాక్షమ్మ అన్నపూర్ణేశ్వరి టెంపుల్ అవి వెళ్ళినామంటే అక్కడ కూడా చాలా సందులు సందులుగా ఉంటుంది. అక్కడ కంపల్సరీ దర్శనం చేసుకొని రావాలి స్వామి విశ్వనాథ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత. సో ఇంకొకటి ఏమంటే మనము అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడే భోజనం, ఫ్రీ భోజనాలు కూడా పెడతారనమాట. ఎవరైనా డొనేషన్ ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వచ్చు అక్కడ. మనము ఎంత డైలీ నిత్య అన్నదానం జరుగుతుంది. మధ్యాహ్నము భోజనం పెడతారు, నైట్ టిఫిన్స్ పెడతారనమాట ఫ్రీగా. సో ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే డబ్బులు డొనేట్ చేయొచ్చు, బియ్యము అలాంటివి ఏదైనా కూడా. డబ్బులే మెయిన్గా ఎక్కువగా డబ్బులు డొనేట్ చేస్తారు అందరూ. సో అదన్నమాట, ఇది నేను మెయిన్ టెంపుల్లో కొంచెం ఇదంతా షూట్ చేసుకొని వచ్చినాను. చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు, ముందులాగా లేదన్నమాట. ఇప్పుడు కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాను. మా ఫ్రెండ్స్ ఇంకొక అమ్మాయి చాలా ఒక 3 టైమ్స్ వెళ్ళారంట. అప్పుడు వచ్చినంత ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేస్తున్నారు, అప్పుడైతే చాలా ఇరుగ్గా ఉన్నింది అని చెప్పింది. సో ఇదన్నమాట. సో లోపలికి వచ్చిన తర్వాత మన క్యూ లైన్లో నుంచి లోపలికి వచ్చిన తర్వాత అక్కడ పాలు నీళ్లు అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. అక్కడ పువ్వులు వేసి పాలల్లో పువ్వులు వేసి అమ్ముతారు. అవి తీసుకొని వెళ్ళి లోపల మనకి శివలింగాలు ఉంటాయి. అక్కడ కొన్ని చోట్ల మనకి స్పర్శ దర్శనం చేయించి, అంటే మెయిన్ టెంపుల్లో ఉండే శివలింగం కాకుండా వేరే శివలింగాలకి మన చేత్తో అభిషేకం చేస్తారు, స్పర్శ దర్శనం కూడా చేయిస్తారనమాట. సో అక్కడికి వెళ్తే మీకే అర్థమవుతుంది. సో ఇదేనమాట కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ గురించి డీటెయిల్స్. సో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మేము డే 2 ఎక్కడెక్కడ వెళ్ళాము అనేది డీటెయిల్గా చెప్తాను. వరాహి అమ్మవారి టెంపుల్, గవలమ్మ టెంపుల్, అలా చాలా టెంపుల్స్కి వెళ్ళాము. ఇంకా చాలా చోట్ల ఒక కోటకి వెళ్ళాము, అక్కడంతా విజిట్ చేసాము. చాలా బాగుండింది. అదంతా నా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్. బాయ్. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ.